అస్లాం లేం వరహతుల్లాహి నేను బ్రదర్ సిరాజు రహమాన్ మీ శ్రేలాసిని సోదర్ మహాశిలారా మహారాష్ట్రలోని పాల్గర్లోని ముగ్గురు సాధువులని ముస్లిములు వారిపై మూకాదాడి చేసి చంపారు అనేటటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి ఒక వీడియో ఎక్కువగా వైరల్ అవ్వడం మనం చూస్తున్నాం మహారాష్ట్రలోని పాల్ఘర్ సమీపంలోని గడ్చంచల్ అనేటటువంటి ఒక కుగ్రామంలో జరిగినటువంటి సంఘటన ఇది ఈ విషయానికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మహా మహారాష్ట్రలోని పాల్ఘర్ దగ్గర ఉన్నటువంటి కుగ్రామంలో గురువారం పదహారు ఏప్రిల్ రాత్రి తొమ్మిదిన్నర గంటల ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఆ పాల్గర్ సమీపంలోని ఆ గ్రామానికి ఒక ఇద్దరు సాధువులు ఒక డ్రైవర్తో పాటు అక్కడికి వచ్చారు అక్కడ దొంగలు పడ్డారు అనేటటువంటి ఒక న్యూస్ ఒక రూమర్స్ ఒక వధంతువులు అక్కడ వ్యాపించాయి వారు అపార్థం చేసుకొని దాదాపుగా నూట పది మంది వందకు పైగా ఆ గ్రామస్తులు వారిపై దాడి చేసి వారిని చంపడం జరిగింది ఈ విషయాన్ని ఏ విధంగా చిత్రీకరించారంటే ఒక ముగ్గురు సాధువుల్ని హిందువుల్ని ముస్లింలు చంపారు అని ఒక మత రెచ్చగొట్టే ఈ రోజు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది వాస్తవంగా చూడాలంటే అక్కడ ఎవరైతే ఈ దాడికి దిగబడ్డారో ఈ దాడి చేశారో మూక దాడి మాబులిచ్చి జరిగిందో అందులో ఎక్కువగా ముస్లిం ఇతరులు ఎక్కువగా ఉన్నారు ఆ గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో చిత్రా చౌదరిని అందులో అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా నూట పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇదే విషయాన్ని మహారాష్ట్ర సీఎం అయినటువంటి ఉద్దేవ్ ఠాకరే వారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సంఘటనకు సంబంధించి నూట పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది కఠినాతి కఠినంగా వీరిని శిక్షించడం జరుగుతుందని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా రెండు విషయాలు ఒక విషయం ఏంటంటే ఇది మతపరమైనటువంటి దాడి కాదు అంటే ముస్లిములు హిందువుల్ని చంపారు అని ఏదైతే రూమర్స్ వదంతులు వ్యాపిస్తున్నాయో ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి మరో విషయం ఏంటి ఎవరైతే ఆ గ్రామస్తులు అక్కడ వారిపై దాడికి దిగబడ్డారో అది ఒక మతపరమైనటువంటి దాడి కాదు దొంగలు ప్రవేశించారు అనే రూమర్స్ అక్కడ వ్యాపించినప్పుడు వారు వారిపై దాడి చేశారు ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే ఎవరైతే వారిపై దాడి చేశారో అందులో అధిక సంఖ్య ఎవరైతే ఉన్నారో ముస్లిమేతరులు ఉన్నారు ముస్లింలు కాదు ముస్లిమేతరులు ఎక్కువగా ఉన్నారు మరో విషయం ఏంటంటే ఆ నూట పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఆ గ్రామ సర్పంచ్ ఉన్నారు ఆ గ్రామ సర్పంచ్ పేరు చిత్రా చౌదరి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అది మతపరమైనటువంటి దాడి కాదు అది దొంగలని వారిపై దాడి జరిగిందని పాల్గర్ యొక్క పిఆర్ ఈ విషయాన్ని తెలియచడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తిని చంపడం అనేది ఇది చాలా పెద్ద పొరపాటు చాలా పెద్ద తప్పు చాలా పెద్ద పాపం ఇటు మీరు గ్రంథాల విలువలో చూసినా అటు మన చట్టం విలువలో చూసినా అది చాలా పెద్ద తప్పు దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను కానీ ఈ సంఘటన తీసుకొని ఇది మతపరంగా ముస్లింలు మళ్ళీ ఇక్కడ బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇది పూర్తిగా తప్పండి ఈ విషయాన్ని మీరు గుర్తిస్తారని ఆశిస్తున్నాను ఖురాన్ చెప్పే విషయం ఏంటంటే ఒక మానవుని ప్రాణాలకు ఉన్నటువంటి విలువ గురించి ఖురాన్ ఉంటుంది హురాన్లో శ్రీ మాయిదా సో ఐదు యాక్ట్ ముప్పై రెండులో బిస్లా రహ్మల్ రహీమ్ మన్ కథల నఫ్సం బి వెరీ నఫ్సిన్ ఔసాది ఫిల్ అరది ఫక అన్నమా కథల నా నాస జమియా ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవుల్ని చంపిన సమానం ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడినతో సమానం అని ఇస్లాం చెప్తుంది ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క హత్యను ఈ యొక్క దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కాబట్టి సోదరులరా ఇలాంటి రూమర్స్ని ఇలాంటి వధంతుల్ని వ్యాపింపజేసే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు ఏదో ఒక సంఘటన తీసుకొచ్చి వారు తమ స్వార్థ ప్రయోజనం అందులో ఏముందో అని చూస్తుంటారు హిందూ ముస్లింల మధ్య అనైక్యతను సృష్టించడం ప్రయత్నం చేస్తుంటారు ఆ సందర్భంలో మీరు విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఏదైనా ఒక సమాచారం వచ్చినప్పుడు సత్యమేంటో అసత్యం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి మిత్రులారా కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అస్సలం వరహదుల్లా